తూర్పు గోదావరి జిల్లా అనుపతి మండలం పెడపతి గ్రామానికి చెందిన తంగేడు సత్తిబాబు 3 రోజుల నుంచి దగ్గు, ఆయాసం, జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన కుటుంబీకులు మండపేట బిక్కిన నర్సింగ్ హోం వద్దకు తీసుకువెళ్లారు. దీంతో సత్తిబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆయనకు మామూలు జ్వరమా, కరోనా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తూర్పు గోదావరి జిల్లా అనుపతి మండలం కుతుకులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు పెడపతి సబ్ సెంటర్లో పొద్దున్న ఒక డెత్ అయినట్టు మాకు వార్త వచ్చింది. సో వార్త వచ్చిన వెంటనే మేము స్థలానికి వెళ్ళాము. కాకపోతే ఏంటంటే ఈ తంగేటి సత్యబాబు అనే అబ్బాయి మేల్, 40 ఇయర్స్ ఈ అబ్బాయికి చాలా కాలం నుంచి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది, గుండెలో కూడా సమస్య ఉంది. సో రక్తహీనత ఉండడం వల్ల ఏంటంటే కాళ్ళు వాపి అని వచ్చి ఈరోజు పొద్దున్న ఆయాసంగా ఉంటే పేషెంట్స్ తాలూకా వాళ్ళు ఆయన్ని బిక్కిన హాస్పిటల్ మండపేట తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గారు చూడకముందే ఆయన ప్రాణం విడిచాడు. సో ఊర్లోకి రానివ్వకుండా జనాలు ఆపుతున్న ఇదితో మేము మళ్ళీ పేషెంట్ అని చెక్ మొత్తం రిపోర్ట్స్ అని చెక్ చేస్తే ఇది కోవిడ్ వల్ల వచ్చిన మరణం కాదు, ఆయన మామూలుగానే రక్త ప్రసరణలు సరిగ్గా లేక ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక చనిపోయారు తప్ప జనాలు ఎటువంటి భయభ్రాంతులకు లోనవలసిన పని లేదు, ఇది సాధారణ మరణమే తప్ప కోవిడ్ 19 మరణం కాదు. థ్యాంక్ యూ.